ఇంకొకటి స్వామి, అది వేయికాల మండపం శిథిలావస్థకు వచ్చిన టైంలో దాన్ని పడగొట్టే ముందు పీఠాధిపతులు అలాగే వేద పండితులు అక్కడున్న ఆచార్యులు అందరి పర్మిషన్ తీసుకొని దాన్ని కూల్చేశారు అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళందరికీ తెలుసు అంటున్నారు. అసలు ఇందులో వాస్తవం ఏంటి అనేది ఖచ్చితంగా భక్తులకు తెలియదు. ఎందుకంటే భక్తుల భావంలో ఏమైపోయిందంటే ఇంతమంది ఉండి కూడా మన ధర్మం గురించి మాట్లాడలేదు ఆ రోజు వాళ్ళు. తిరుపతిలో ఆ వేళ వెయ్యి కాళ్ళ మంటపం శిథిలం కాలేదు. దట్ ఈస్ నెంబర్ వన్. మంటపం శిథిలం కాలే. మండపంలో ఒక పోలీస్ స్టేషన్ పెట్టారు, ఒక బ్యాంక్ పెట్టారు, ఒక లడ్డు డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ పెట్టారు. సౌండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా దాంట్లోంచి జరుగుతూ ఉండేది. బట్ స్టిల్ దే వాజ్ ఎ లాట్ ఆఫ్ ప్లేస్ ఆల్సో. అంచేత మండపం ఏం ఎక్కడ చిక్కు చెదరలేదు, చక్కగా ఫస్ట్ క్లాస్గా ఉంది. మరి ఎందుకు దాన్ని తీసేయాల్సి వచ్చింది స్వామి? అది అందరికీ తెలిసి తీశారు కానీ ఎవరు మాట్లాడలేదు అని అంటున్నారు కదా, బట్ దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. మంటపాన్ని తీయాలనేటటువంటి విషయం అసలు బయటవాళ్ళ సంగతి అట్లా అట్టబెట్టి అప్పుడుండేటటువంటి బోర్డు వాళ్ళకు కూడా తెలియదు. తీయడానికి ఫ్యూ డేస్ ముందర, అంటే 2-3 రోజుల ముందర వాళ్ళది ఒక మీటింగ్ జరిగింది, బోర్డు మీటింగ్. మామూలుగా మీటింగ్ జరిగేటప్పుడు ఒక ఎజెండా ఇస్తారు. ఆ ఎజెండా మీద తన టాపిక్స్ డిస్కస్ చేసి రెజల్యూషన్స్ పాస్ చేస్తారు. ఎజెండాలో లేని విషయాన్ని అత్యవసరమైంది అయితే తప్ప టచ్ చేయరు. కానీ దీని డిస్మాంటిలింగ్ జరగడానికి ముందు జరిగినటువంటి బోర్డు మీటింగులో అసలు ఎజెండాలో ఈ ఐటమే లేదు. అంటే ఎవరికి దాని గురించినటువంటి విషయం చెప్పలేదు. రెండవది, ఆ మీటింగ్ జరిగిన తర్వాత మీటింగ్లో డిస్కస్ చేయకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ దీన్ని విషయాన్ని ప్రవేశపెట్టి తూతూ మంత్రం కింద దాన్ని పాస్ చేసేసి దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని డిజల్యూషన్ స్టార్ట్ చేశారు. దాని డిజల్యూషన్ కాదు, డిస్మాంటిలింగ్ స్టార్ట్ చేశారు. ఆ డిస్మాంటిల్ చేయడం అనేటటువంటిది కొండ మీద వాళ్ళకి కూడా చాలామంది తెలియదు, కొండ కింద వాళ్ళకి అసలే తెలియదు. దానికి చుట్టూ పెద్ద పెద్ద ఎత్తైనటువంటి రేకులు కట్టేసి లోపల ఏం జరుగుతుందో అనేది తెలియకుండా చాలా సైలెంట్ బ్లాస్టింగ్ ప్రాసెస్లో దాన్ని డోజర్ తోటి శుభ్రంగా పుల్ డౌన్ చేశారు. దాన్ని సామాన్యంగా కొన్ని నియమాలు చెప్తాను మీకు, నియమాలు తెలియాలి కదా. ఏదైనా ఒక శిలా మండపం అయితే, అంటే రాళ్లతో కట్టినటువంటి ఒక మండపం, మేబీ ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్, దాన్ని తీయడానికి ఒక పద్ధతి ఉంది. ఆ రాళ్ల మీద నెంబర్లు వేసుకుంటారు, ఆ రాళ్ళను ఒక్కొక్క దాన్ని తీసి జాగ్రత్త పెడతారు, ఆ నెంబర్ల ప్రకారము దాన్ని జాగ్రత్త పెడతారు. ఇది నియమం. కానీ ఈ మంటపాన్ని కొట్టడంలో అసలు రాళ్ల మీద నెంబర్స్ వేయడం కానీ వాటిని జాగ్రత్త పెడదాం అనేటటువంటిది ఏమీ లేకుండా శుభ్రంగా బుల్డోజర్స్ తోటి ఒక టెర్రరిస్ట్ ఇంటిని కొట్టినట్టుగా ఉడిశారు. అది కూడా చెప్పాం కదా, సైలెంట్ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఎవరికి తెలియదు అది, అసలు అక్కడ అది జరుగుతుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. అంచేత అది చెడిపోయిన మంటపం కాదు, నిరుపయోగమైన మంటపం కాదు, స్పష్టంగా కార్యక్రమంలో ఉన్న మంటపం. మెంబర్స్కి ఎవరికి తెలియదు, బయట వాళ్ళకి అసలే తెలిసే అవకాశం అంతకంటే లేదు. ఎజెండాలో ఉన్న ఐటెం కూడా కాదు. ఇది మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళ రిజల్యూషన్సే మీకు చెప్తాయి.